ఈ రాయగూడని పద్యం మీద మాట్లాడడానికి చాలా సాహసం కావాలి. ఈ పద్యాలు చదువుతుంటే మన గుండె లోతులు తట్టడమే కాకుండా భిన్నమైనటువంటి ఆవేశాలకి, ఆగ్రహానికి, ఆవేదనకి, అంటే మనిషికుండే భిన్నమైనటువంటి ఆవేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పుస్తకం చదివే లోపల మీరు అనుభవిస్తారు. ఈ పుస్తకము కొన్ని పద్యాలు చదువుతుంటే పుస్తకము ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని ఈ మతద్వేష రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని వాళ్ళు చదివితే ఈ పుస్తకం పట్ల వాళ్ళు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా ఒక సత్యానంతర సమాజంలో సత్యాన్ని చెప్పడమే సాహసమైపోయింది. ఇవాళ మొత్తంగా మనం జీవిస్తున్న ఈ కాలంలో సమాచారమంతా తప్పుడు సమాచారము, అబద్ధాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ టీవీ ఛానల్ పెప్పినా సత్యాన్ని వెతుక్కోవలసి వస్తున్నది. ఎక్కడైనా ఏమైనా ఒక సత్యమైన మాట మాట్లాడతారా, అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది కార్యకర్త దాకా అధికారంలో ఉండేవాళ్ళు, అపోజిషన్కు ఈ అబద్ధాల ప్రపంచంలో సమాజానికి సత్యాన్ని చెప్పడమే సాహసం. సత్యం నాలాంటి వాళ్ళం కూడా మేము పౌర హక్కుల సంఘంలో 30-40 ఏళ్ళు పనిచేసిన నాకే ఈ పుస్తకాన్ని చదువుతుంటే కొంచెం భయం కూడా వేసింది. భయము అది వ్యక్తిగతమైన అనుభవం కాదు, భయము మొత్తంగా సమాజంలో ఉండేటువంటి ఒక భయానక వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎక్కడిని చంపుతారో, హింస ఎక్కడ ప్రేరేపిస్తారో, ఇది మనకు ఒక రకంగా ఒక హింసాయుత ప్రపంచం. ఇప్పుడే నేను వచ్చే ముందు టీవీ ఛానల్ నడుస్తుంటే ట్రంప్, మోనికా షుడ్నో, ట్రంప్ ఈజ్ సేయింగ్ దట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఎలెక్టెడ్ దిల్ బి బ్లడ్ బాత్ ఇన్ అమెరికా. ఈ సేయింగ్ నన్ను మీరు ఎన్నుకోకపోతే రక్తపుటేరులు అమెరికాలో పారుతాయి. అంటే ఇది చాలా ఆశ్చర్యపోయింది. గెలిచేవాడు, పోటీ చేసేవాడు ఏం మంచి చేస్తాను, అమెరికాకు ఏం చేస్తాను, ప్రజలకి ఏం చేస్తాను, ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరిస్తాను, ప్రపంచాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు. భాష ఇది రాజకీయ భాషనేనా? నన్ను గెలవ, అంటే మీరు గెలుపకపోతే థ్రెటనింగ్ పీపుల్, చాలా ఆశ్చర్యం. అపోజిషన్ వాళ్ళని బెదిరించడం వేరు కానీ ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఏమని, మీరు నాకు ఓటు వేయకపోతే అమెరికాలో రక్త పేర్లు, బ్లడ్ బాత్స్, దిస్ ది టైమ్ హీ హాజ్ యూజ్ దిస్ ది టర్మ్ ట్రంప్ ఈజ్ యూజింగ్ ఇన్ అమెరికా. ఇక అది ప్రజాస్వామ్యం, 200 ఏళ్ళ ప్రజాస్వామ్యం, అక్కడ చాలా అన్నిటికంటే చాలా అభివృద్ధి చెందిన దేశము, ఆర్థికంగా అత్యున్నతంగా ఎదిగిన దేశము. ఆ దేశంలోనే వాళ్ళ భాష, ద లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ వైలెంట్, భాషనే పూర్తిగా హింసాయుతం అయిపోయింది. అంటే ఇక మన దేశానికి వస్తే, ఇక ఒక్క మన దేశమే కాదు, మీరు పుట్టిన్ను చూస్తే ఒక విప్లవం వచ్చినటువంటి దేశం అది, ప్రపంచమంతా ఇన్స్పైర్ అయిన దేశం అది. ఆ పుట్టిన్ భాషను చూస్తే, లేదా మీరు ఆమె రాసింది గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని చూస్తే, అంటే వాళ్ళు ఇక మేము ఏదో యుద్ధ జెనీవా కోడ్ అని కానీ, తర్వాత ఇంటర్నేషనల్ కోడ్ అని కానీ, యుద్ధలో ప్రమాణాలు ఏవి లేవు, నేను చంపేస్తాను, నేను ఈ ప్రాంతాన్ని నేను ఆక్రమించుకుంటాను, నన్ను ఆపేవాడే వాడు లేడు అనేటువంటి భాష. అసలు నెటన్యాహు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో, వి కాంట్ జస్ట్ ఇమాజిన్. మరి ఆపరాని అంటే పోనీ, అక్కడ
వాడికి గాజాను ఆక్యుపై చేసుకోవాలండొచ్చు. మౌనిక పుస్తకంలో గాజా గురించి, పాలస్తీనా గురించి చాలా విదారకమైనటువంటి ఒక అనుభవాల్ని ఆమె తన పోయిట్రీ ద్వారా మనకు చెప్పింది. భారతదేశము ఏదైతే ఇట్ స్టూడ్ బై పాలస్తీనియన్ థ్రూఅవుట్ 1977లో వెన్ ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ కేమ్ టు ఇండియా, రాత్రి అర్ధరాత్రి వచ్చింది ఆమె, అర్ధరాత్రి 1 గంటకే మొరార్జీ దేశాయిని కలిసింది. మొరార్జీ దేశాయి ఏమన్నాడంటే, మీరు మా దేశానికి వచ్చినట్లు మా ప్రజలకు తెలిస్తే రేపు మా ప్రభుత్వం పడిపోతుంది. దిస్ ఇస్ ది స్టేట్మెంట్ ఆఫ్ మొరార్జీ దేశాయి. అంటే ఇఫ్ మై పీపుల్ కమ్ టు నో దట్ ఇజ్రాయిలీ ప్రెసిడెంట్ విజిటెడ్ ఇండియా, మై గవర్నమెంట్ విల్ కొలాప్స్. 77. ఇవాళ మనం నిస్సిగ్గుగా ఇజ్రాయిల్ వైపు నిలబడ్డాం. ఎందుకు నేను మాట అంటున్నా అంటే, అంతర్జాతీయమైనటువంటి యునైటెడ్ నేషన్స్ 3 రెజల్యూషన్ ఏమని, మానవీయంగా ఇజ్రాయిల్లో ద పాలస్తీనియా సమస్యని అందరం కలిసి మానవీయంగా మానవత్వంతో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇది రెజల్యూషన్. ఇండియా అబ్స్టెయిన్. ఈ రెజల్యూషన్ సపోర్ట్ చేయడానికి మన ఏం సమస్య? మానవీయంగా మానవత్వంతో ఈ సమస్యను పరిష్కరించుకున్నంత ఇస్ నాన్ కాంట్రవర్షియల్. కానీ ఇండియా దానికి ఓటు వేయకుండా ఇది అబ్స్టెయిన్. దిస్ ఈజ్ అవర్ వాల్యూస్. అంటే ఏమైపోయింది ఇండియాకు అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ పట్ల కానీ, లేదా మనం యుక్రెయిన్ పట్ల కానీ, మన ఏమిటి అసలు అంతర్జాతీయం అంటే? ఈ మొత్తము మార్పు ఏదైతే వచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మార్పు వచ్చిందో, ప్రపంచవ్యాప్తంగా ఒక హింసాయుత వాతావరణం, ఒక భారతదేశంలో కాదు. మౌనిక ఆమె ఎక్కడ ప్రపంచంలో బాధదన్నా, అది కాశ్మీరే కావచ్చు, అది పాలస్తీనానే కావచ్చు, అది గాజానే కావచ్చు, అది పుట్టిందే కావచ్చు, ఆమె ప్రపంచంలో విశాలమైంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అమానవీయమైన అమానుషమైన సంఘటన జరిగినా ఒక స్పందించే హృదయం ఉన్న కవయిత్రి ఆమె. కనుకనే ఈ కవిత్వంలో మనకు భారతదేశం కాదు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక మన దేశానికి వచ్చేవరకు అసలు అంటే హృదయ విదారకం. లించింగు, తర్వాత వాళ్ళు ఏదో ఆమె చాలా, అంటే ఆఫ్కోర్స్ షీ యూజ్ లాట్ ఆఫ్ మెటఫర్. పోయిట్రీలో మెటఫర్ ఇస్ దేర్, బట్ మదర్ బికమ్ వన్ ఆఫ్ హర్ మోస్ట్ పవర్ఫుల్ మెటఫర్. ఎందుకంటే దేశాన్ని గురించి చెప్పాలన్నా, దేశ విభజన గురించి చెప్పాలన్నా, దేశంలో హింస గురించి చెప్పినా, షీ రెఫర్ టు మదర్. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఎఫెక్షనేట్, అండ్ మదర్ అనే సింబలే చాలా సాక్రెడ్ సింబల్గా ఉంటుంది. అమ్మ అనేటువంటి దానికి సాహిత్యంలో అయితే చాలా విశాలమైన, చాలా లోతైనటువంటి ఒక అవగాహన ఉంది. అలాగే అమ్మను రెఫర్ చేసినప్పుడు ఆ మనిషిలో ఎక్కడో హృదయం కదులుతుంది. ఆ అమ్మ సింబల్ తీసుకొని ఆమె చాలా చోట్ల అమ్మను చంపడము, అమ్మను నరకడము, అమ్మను, అంటే ఆ అమ్మ అనేటువంటిది అవుతుందో, షీ అప్లైడ్ ఇట్ సమ్ టైమ్ ప్రపంచానికి, కొన్నిసార్లు దేశానికి, దేశంలో జరుగుతున్నటువంటి ఆవేదనకి అమ్మ ఒక సింబల్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ మెటఫర్. కనుక చాలా మెటఫర్ ఉంది. పోయిట్రీ చదివితే కుట్టిగా, అది పోయిట్రీ అంటే మనం కనీసం ఉట్టిగానే పోయినలా చదివితే అది కాదు, కానీ ఇమాజినేషన్తో చాలా, అంటే ఎంపతితో, తర్వాత సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందించే మనస్తత్వము, అటువంటి అంటే భావజాలం ఉండాలి, అటువంటి మేధస్సు ఉండాలి, అటువంటి హృదయం కూడా ఉండాలి. అవి ఉండి పుస్తకం చదివితే మాత్రం మీరు మనిషిగా మిగిలదు. ఆ చదివిన తర్వాత ఐ వాజ్ వెరీ అప్సెట్. ఐ వాజ్ అంటే దట్ అగ్ని. ఒక్కొక్క పద్యం చదువుతుంటే చిన్న పిల్లలు చంపడం, ఆ మధ్య నేను 3 మీటింగ్స్ ఉన్నాయి వరుసగా, రాత్రి 8 గంటలకు 11 గంటలకు ఇంటికి వెళ్ళాను. సరే టీవీలో ఏం జరుగుతుందని ఐ పుట్ అల్ జజీరా. పాపం రక్తం కారుతున్న చిన్న పిల్లవాడు, పరిగెత్తుతున్న అమ్మాయి, రాత్రంతా నిద్రపట్ల. ఈ పుస్తకంలో ఆ ఫీలింగ్ వస్తుంది మీకు, ఐ కుంట్ స్లీప్. అదే ఆ పిల్లలు, పాపం చిన్న పిల్లలు. తల్లి ఎట్లయితే ఒక సింబలో,
పిల్లలు కూడా చాలా ఎమోషనల్ మెటఫర్ అది. ఎందుకంటే పిల్లలు అమాయకులు, ఇంకా ఈ ప్రపంచము వాళ్ళని తెలపలేదు, వాళ్ళు ఇంకా చెడిపోని పిల్లలు, వాళ్ళు ఇంకా బ్రతకవలసిన పిల్లలు, పూర్తి జీవితం బ్రతకవలసిన పిల్లలు. అయ్యో నిండు జీవితం జీవించవలసినటువంటి పిల్లవాడు ఇలా చనిపోయాడే, లేకపోతే పాపం ఇలా రక్తం కారుతుంది, ఒక పాప అమాయకంగా పరిగెత్తుతుంది అనేటువంటిది మీరు చూసినప్పుడు మీ మనసు అది ఎట్లా, అసలు ఇదే నిజంగా మరి మతద్వేషంతో ఈ పాయిజన్, ఈ విషపూరితమైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా ఫీల్ అవుతారో ఇది చదివితే. అంటే మానవత్వము, మానవీయత ఉందా? వన్ క్వశ్చన్ మోహన్తాజీ వీ హ్యావ్ టు ఆస్క్ ఈజ్ వేర్ డస్ దిస్ బ్రూటాలిటీ లై? ఇంత అమానుషత్వము, ఇంత కర్కశత్వము మానవ ప్రవృత్తిలో ఎక్కడ ఉంది? అంటే మనిషిలో ఉండేటువంటి మనిషి, మనిషిలో ఉండే మానవత్వం, మనిషిలో ఉండే సున్నితత్వం, మనిషిలో ఉండే అమాయకత్వం, మనిషిలో ఉండే ప్రేమ, ఇవే కదా మనిషి అంటే. మనిషికి భిన్న జీవరాశులకు తేడా ఏమిటంటే వాటికే ప్రేమ ఉంటుంది కానీ అవన్నీ చెప్పలేవు, వాటి మధ్యన వాటికి ఉండేటువంటి స్నేహము అవి ఉంటాయి. కానీ మనిషికి రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి భాష ఉంది, రెండవది తనను తాను మార్చుకునేటువంటి శక్తి ఉన్న ఒకే ఒక జీవరాశి మనిషి. పులి తన నేచర్ను మార్చుకోలేదు, సింహం తన నేచర్ను మార్చుకోలేదు, కానీ మనిషి తన నేచర్ను మార్చుకోగలడు. మనిషి పుట్టుకతోనే అమాయకంగానే పుడతాడు, ఒక సామాజిక నిర్మాణంలో పెరిగేటువంటి క్రమంలో మనిషి మానవీయంగా మారతాడా లేదా మనిషి అసలు అమానుషంగా మారతాడా అనేటువంటి ప్రశ్నలు మనకి ఎప్పుడు ఉంటాయి. ఆమె పుస్తకం చదువుతుంటే నాకు అనిపించింది, మనిషి ఇంత బ్రూటల్గా ఎట్లా అవుతాడు, హౌ డస్ హీ గెట్ సో బ్రూటలైజ్, ఎట్లా అసలు ఎదుటుండే మనిషిని, మనిషి కదా కేవలము నెపం మీద, వాళ్ళ ఇంట్లో ఆవు మాంసం ఉందో లేకపోతే, అందుకని ఏమో ఒక ఇది రాసింది ఒక పోయంలో, అంటే ఇది పిల్లలకి మనము అసలు తిండి పెట్టేటప్పుడు లేదు భర్తకి తిండి పెట్టేటప్పుడు ఇది పాలకూర ఇది పాల అంటే ఎందుకు రాయాలంటే, ఎవడైనా ట్రైన్లో పోతుంటే దాన్ని చూసి వీడు మాంసాన్ని తీసుకుపోతున్నాయని చంపిన ఘటనలు ఉన్నాయి. పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ ది ట్రైన్, పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ దట్ దే హ్యావ్ ఏ బీఫ్, పీపుల్ ఆర్ కిల్డ్ ఫర్ నో రీజన్. మొన్న హర్షమందర్ గారు చెప్తున్నా, హర్షమందర్ వాజ్ నరేటింగ్ దట్ వన్ ముస్లిం బాయ్ వెంట్ టు ఏ గణేష్ పాండాల్, హీ వాజ్ హంగ్రీ, హీ పిక్డ్ అప్ ఏ బనానా, హీ వాజ్ బీటెన్ టు డెత్. అంటే అరటి పండు తీసుకున్నాడని గణేష్ పాండాల్ నుంచి, మనిషి అయితే ఆకలి చిన్న పిల్లవాడు పడిపోయి ఒక పండు తీసుకున్నాడు, వాడు చాలా సంతోషపడాలి. ఒక ముస్లిం మన పాండాలకు వచ్చి అబ్బాయి ఒక గణేష్ తింటున్నాడంటే వాడు చాలా సంతోషపడాలి, పాపం ఆకలైన వాడికి గణేష్ పేరు మీద ఒక అరటి పండు దొరుకుతుంది, మనం చంపడం ఏంటి ఆ పిల్లో అంటే మనకేం అర్థం కావట్లేదు. వై దిస్ హ్యాపెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్. వన్ డే ఆర్ వాచింగ్ టీవీ, దేవర్ లించింగ్ సంబడి, కొడతా ఉన్నారు అని. మై గ్రాండ్ డాటర్ హూ ఇస్ 7 years old, ఆమె ఏమంటుందంటే పోయి ఆపే బదులు ఫోటోలు తీయడం ఏంటి, అసలు మనిషి అయినా ఫోటోలు తీస్తున్నవాడు అని అంటుందాం. పోయి ఆపొచ్చు కదా కొడుతుంటే, ఫోటో తీసి మనకు చూపించడం ఎందుకు, వై షుడ్, హౌ కమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఫోటోగ్రాఫ్ ఏ సిచ్యువేషన్ వేర్ సంబడి వాజ్ బీయింగ్ లించ్డ్ అండ్ ఈజ్ ఫోటోగ్రాఫింగ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది ఇన్సిడెంట్. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ, వాడెవడో ప్రేమించలేదని పిచ్చిగా కొడుతున్నాడు అమ్మాయిని, ప్రేమించలేదు, అందరూ అక్కడ మనుషులు పోతున్నారు, ఒక ఇళ్ళ బయట నిలబడి చూస్తున్నారు, ఎవ్రీబడి దిస్ మౌనిక టాక్స్ అబౌట్ ది సైలెన్స్. ఈ నిశ్శబ్దం ఏదైతుందో, ఈ స్పందించని గుణం ఏదైతుందో సమాజంలో పెరిగిన కొద్దీ మానవ సమాజం ఏమవుతుంది, ఇటువంటి సమాజంలో పెరిగేటువంటి వాళ్ళు ఎలా పెరుగుతారు. అంటే మరి ఏమైనా కొడుతుంటే అసలు అయ్యో పాపం కనీసం ఏమయ్యా అని, కనీసం వెనకటికి ముసలి వాళ్ళు ఏనా నీకు అట్లొచ్చిందా, నీకేమో పాపం పట్టిందా, ఏం అట్ల కొడుతున్నావు మనిషివా అని అనే ఒక లక్షణం ఉండేది. ఇప్పుడు అంత పీపుల్ అక్కడ నుంచి పోతున్నారు, ఆమె వాడిని కొడతా ఉన్నాడు, ఒక ఫైనల్లీ హీ కిల్డ్, అందరి ముందర చనిపోయింది, టీవీలో దాన్ని చూయించారు.
నా ది క్వశ్చన్ బిఫోర్ ఇస్, అంటే ఈ పుస్తకము రేజ్ చేసే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటంటే, మానవుడు ఇంత అమానుషంగా మారడానికి ఎట్లా మారాడు అని పుస్తకం చెప్తున్నారు. ఎట్లా జరుగుతున్నాయి సంఘటనని చాలా పవర్ఫుల్గా చెప్పారు. చాలా పవర్ఫుల్ అంటే ఆమె ఎంత ఇంటెన్స్గా ఫీల్ అయిందో మిమ్మల్ని కూడా అంత ఇంటెన్స్గా ఫీల్ అయ్యేలాగా ఈ పుస్తకం చేయగలదు. కొంచెం మానవీకరించగా, అంటే కొంచెం మానవత్వం ఉంటే, ఈ మతద్వేషాలు పాయిజన్ ఉన్న వాడికి వాడికి ఈ పుస్తకం తర్వాత ఆమె మీద కోపం వచ్చి ఆమెను కూడా పోయకూడదమా అనిపిస్తుందేమో, వాడికి మానవత్వము మానవీయత లేనట్టుండి మనుషులు తయారైపోయారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. మనం ఇప్పుడు బ్రతుకుతున్నది వెరీ డేంజరస్ సిచ్యువేషన్. రాజ్యము అలాగే తయారైంది, రాజ్య స్వభావం అయితే పూర్తిగా బ్రూటల్ అయిపోయింది, కంప్లీట్లీ బ్రూటలైజ్. ఇట్స్ ఎ బ్రూటలైజ్ స్టేట్. ఐఎమ్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఐ టీచ్ అబౌట్ స్టేట్, ఆరిజిన్ ఆఫ్ స్టేట్, రోల్ ఆఫ్ స్టేట్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్టేట్, స్టేట్ ఎలా మారుతూ వచ్చింది, రాజ్యం సంక్షేమ కార్యక్రమంతో వచ్చింది, రాజ్యము కేవలం కొడితే మనిషి ఒప్పుకోడు, ఆకలి అవుతున్న వాడిని కొడితే వాడు తిరగబడతాడు, కనుక నువ్వు పొట్ట మీద నువ్వు ఆ బీప్ మీద కొడితే కొట్టావు కానీ పొట్ట మీద కొట్టకు అని మన దగ్గర నానుడు ఉంది. వీడు బీప్ మీద కొడుతున్నాడు, పొట్ట మీద కొడుతున్నాడు. ఈ రాజ్యం, ఇది ఆకలి తీర్చలేని రాజ్యం. ఇది నోబడీ ఈజ్ టాకింగ్. ప్రైమ్ మినిస్టర్ వాజ్ హియర్, ఆయన రెండు మూడు మీటింగ్ నోబెల్ దర్ అడ్రస్సింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల సమస్యల గురించి రాజకీయాల్లో దేర్ ఇస్ నో రిఫరెన్స్. వాడిని వీడి తిట్టడం, వీడిని వాడు తిట్టడం, మీరంతా కరప్ట్, మీ ప్రభుత్వం కరప్ట్, కాంగ్రెస్ వాడు కరప్ట్, వాడు 10 ఏళ్ళ కింద పవర్ పోయింది వాడికి, కాంగ్రెస్ ఇస్ కరప్ట్. వీళ్ళేమో బాండ్స్ను తీసుకుంటారు, అవి ఎలక్ట్రల్ బాండ్స్ను, దాని లెక్క చెప్పరు, ఎవడిచ్చినో చెప్పరు, ఇది కరప్షన్ కాదు. కానీ కాంగ్రెస్ వాజ్ కరప్ట్. రాఫెల్ డీల్లో వీళ్ళు డీల్ చేశారు, కార్వాన్ పోయిన వారం పోయిన మంత్ కార్వాన్లో వాళ్ళు స్పష్టంగా రాశారు రాఫెల్ డీల్లో వాట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాస్ డన్, హౌ మచ్ మనీ దే హ్యావ్ టేకన్, లెక్క ప్రకారం రాశారు. కానీ ప్రచార సాధనాలు, మీడియా, వాట్ హ్యాపెన్ మీడియా, వీ డోంట్ అండర్స్టాండ్. యూ డోంట్, అంటే చూయించేదాన్ని అట్లా బ్రూటల్ చూయిస్తున్నారు కానీ దాన్ని ఒక కామెంట్ కానీ దాని గురించి ఒక విశ్లేషణ కానీ, మన ఇట్లయితే సమాజం ఏమవుతుందని కానీ, భవిష్యత్ సమాజ అవి ఏమిటి అనేది కానీ, మీడియా ఈజ్ జస్ట్ నాట్ బాదర్డ్. ఇట్స్ ఎ కార్పొరేట్ మీడియా అండ్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్, ఇట్ ఈస్ సర్వింగ్ లైక్ ఎ స్లేవ్. ఒక బానిసలాగా మీడియా సర్వ్ చేసి తప్పించి ఇట్ ఈస్ నాట్ రియల్లీ రేజింగ్ ది వాల్యూస్ ఆఫ్ ద పీపుల్, సెన్సిటివిటీ ఆఫ్ పీపుల్. See, if you don't sensitize human beings, if you lose sensitivity, how do you live? That's the question. Etla manam batukutamani. This book tries to sensitize, humanize. Ayyo, itla jarigindani manaku anipisthe chalu, manlo unde manishi konjam melukuntadu. Manavattam konchamu adi ekkado nidrapothunte aame cheppadu entante complete ga manushulu lopala emayyaru kaani దేనికి స్పందించడం లేదు. మౌనం అనేది ఏదైతుందో అది ఎంత ప్రమాదం. వరరావు గారు కూడా రాశారు, మౌనం అనేది ఎంత ప్రమాదం, మాట్లాడకపోవడం అనేది ఎంత ప్రమాదం. కానీ మాట్లాడాలంటే భయం. ఎంతకాలం అయితే భయము ఉంటుందో మనకి, అంతకాలము ఈ పక్కవాడిని చంపినా పట్టించుకొని మనకెందుకులే అనేటువంటి దృక్పథం సమాజంలో పెరుగుతున్నది. లేదా ఈ పాయిజనస్ మైండ్ ఏదైతుందో, ఇది బాగా విషం ఉన్న మైండ్, నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. కానీ పాజిటివ్గా, హ్యూమనిస్టిక్గా, మానవీయంగా, అయ్యో సమాజం ఇట్లా అయిపోతుంది, ఈ సమాజం ఏం కాబోతున్నది అనే ప్రశ్న ఏదైతుందో, దాని గురించి మనము ఇవాళ ఈ పుస్తకం, నాకైతే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు బాధ వేసింది, అప్సెట్ అయ్యాను, కళ్ళనీళ్ళు కూడా వచ్చాయి. తర్వాత మనసులో చాలా, అంటే పుస్తకం పక్కకు పెట్టాను, ఇంకా నాకు కొన్ని హెల్త్ కూడా బాగాలేదు. సరే, హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చదివినా ఈ పుస్తకం అంటే, హెల్త్ బాగున్నప్పుడు చదివినా హెల్త్ పాడైపోయింది, అట్లా అసలు ఫీల్ అయ్యి ఏమైపోయింది సమాజానికి. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కలెక్టివ్ సొసైటీ అనేది కంప్లీట్లీ వీ హ్యావ్ లాస్ట్. మౌనిక హ్యాస్ ఎక్స్ప్రెస్ నాట్ హర్ ఎమోషన్స్, వన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్స్ ఆఫ్ ది సొసైటీ. సమిష్టి యొక్క ఎమోషన్ ఏదైతుందో, అంటే సమిష్టి యొక్క, అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళంతా దుర్మార్గులన్నీ అనడం లేదు,
సమిష్టిగా అంటే సమష్టి సమాజంలో సైలెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, లోపల బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ ఆప్టిమిజం కూడా ఉంది ఇన్ దిస్ బుక్. రెవల్యూషన్ మీద ఒక పోయెమ్ ఉంది, వెరీ ఆప్టిమిస్టిక్. అంటే మారుతుంది, పీపుల్ హ్యూమన్ బీయింగ్ కదా, వాడు ఊరికే ఉంటాడు కదా, ఏదో ఒకటి జరుగుతుంది వాడికి. వాడికి పాయిజన్ లేకపోతే వాడికి అమృతంగా మారుతాడు, ఏదో జరుగుతుంది. కానీ నేను అనుకున్నాం ఏంటంటే, పుస్తకాలు ఇలాంటివి రావడము ఎటువంటి టైంలో, ఇది సొసైటీ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ట్రాన్జిషన్, సమాజము మరింత మానవీయంగా మరింత న్యాయంగా మరింత సమిష్టిగా మారవలసినటువంటి ఒక హిస్టారికల్ స్టేజ్లో సమాజము తప్పుదారి పట్టి దిస్ న్యూ లిబరలిజం ఏదైతుందో దట్ హ్యాస్ కంప్లీట్లీ క్యాపిటలిజం అనుకుండే మినిమం మారల్ సెంటిమెంట్ వాట్ యాడమ్స్ అవి కూడా లేవు. ఇప్పుడు ఈ క్యాపిటల్ దిస్ ఈ పెట్టుబడి ఏదైతుందో దీనికి ఏమాత్రం మానవీయ స్పర్శ లేదు. దీనికి అక్యుమిలేషన్, నువ్వు మనుషులను చంపు, నువ్వు ఏమైనా చేయి, కానీ నువ్వు అమెరికా అదే దాని ఇంపీరియలిజం అంత అంతే. వై సపోర్టింగ్ ఇజ్రాయెల్, దానికి ఏమైంది? నువ్వు ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తే ట్రంప్ వస్తాడు. నువ్వు ఇజ్రాయెల్లో పాలస్టీనియన్ జనాన్ని చంపుతుంటే నీకేమనిపోతే ట్రంప్ ఏమంటున్నాడు, మన దేశంలో రక్తపాతం పనిచం వాడంటున్నాడు. వెన్ యు హ్యావ్ బికమ్ ఏ బ్రూటల్ నేషన్, యు కాంట్ బి హ్యూమనిస్టిక్ టు యువర్ ఓన్ పీపుల్. దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కనుక సమాజంలో ఉండేటువంటి ఈ అమానవీయమైనటువంటి మార్పులు ఏవైతే వస్తున్నాయో, మానవత్వాన్ని నిద్ర మేల్ అంటే కాస్త నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలిపి, ఈ పుస్తకం నిండా అలాంటి పోయమ్సే ఉన్నాయి. ఇట్స్ ఏ ఫుల్ ఆఫ్ లాట్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఎమోషన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్. మౌనికా హ్యాజ్ ఎక్స్ప్రెస్ ది కలెక్టివ్ ఎమోషన్స్ ఆఫ్ ఎ టైమ్ వేర్ ది అగోనీస్ ఎక్స్ప్రెస్డ్ టు మోర్ కన్వే టు ద పీపుల్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ప్లీజ్ ట్రై టు వేక్ అప్. షీ హ్యాజ్ అన్ ఆల్టర్నేటివ్ వరల్డ్. యాజ్ సంధ్యా సెడ్ దట్ షీ హ్యాజ్ ఏ అవుట్లుక్, షీ హ్యాజ్ హర్ ఓన్ అండర్స్టాండింగ్, షీ హ్యాజ్ హర్ ఓన్ కాన్ఫిడెన్స్, షీ హ్యాజ్ కమిట్మెంట్. యాజ్ సంధ్యా సెడ్ షీ హ్యాజ్ ఎ కమిట్మెంట్, షీ హ్యాజ్ ఎ కన్విక్షన్, షీ హ్యాజ్ ఎ కరేజ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పోయెట్కి ఒక్కోసారి ఎమోషనల్ అవుట్బర్స్ట్ ఉండొచ్చు, కానీ ఈ పోయెట్కి షీ హ్యాస్ కన్సర్న్, షీ హ్యాస్ కమిట్మెంట్, షీ హ్యాస్ కన్విక్షన్, షీ హ్యాస్ కరేజ్. ఈ నాలుగు గుణాలు కలిసే వరకు దేర్ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ పోయెట్. ఐ రియలీ షీ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ పోయెట్. సాధారణ పోయమ్స్ కావు. ఇంకా చివరిగా మా ఉదయమిత్ర, ఉదయమిత్ర మేము చాలా కాలం కలిసి, ఆయన నాకు అర్థమే కాలేదు ఇంత ఎమోషనల్ పోయిట్ని ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాడు. ఈజ్ ఎనిగ్మా టు మీ. ఇంత ఎమోషనల్ పోయిట్రీని మాతో, మా చుట్టూ తిరుగుతున్న వాడు, మాతో కలిసి పనిచేస్తున్న వాడు, లోపల ఆయనకి ఇంత ప్రతిభ కానండి, ప్రతిభ ఉంటే సరిపోదు. ఆ ఎమోషన్తో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మ్యాచింగ్ ఎమోషన్. కవికి అని లేకపోతే యూ కాన్ ట్రాన్స్లేట్. ఇప్పుడు ఇది చదువుతుంటే ఇది ట్రాన్స్లేషన్ అనిపించదు. అది యాజ్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఇట్ దట్ లుక్ ట్రాన్స్లేషన్, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఉదయమిత్ర హ్యాస్ రిటన్ ఇట్. దట్ ఈస్ ది కాంప్లిమెంట్ దట్ ఎనీ ట్రాన్స్లేటర్ కెన్ గెట్. పుస్తకంలో ఆయన కొంత ఫ్రీగానే ట్రాన్స్లేట్ చేసినా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ట్రాన్స్లేషన్. ఐ వాంట్ టు కన్వే టు మోనికా, హీ హ్యాస్ నాట్ ఐ మీన్ హీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ జస్టిస్ టు యర్ పోయిట్రీ. సిన్స్ యూ కాంట్ రీడ్ తెలుగు, బట్ ఐ కెన్ టెల్ యూ దట్ హీ హాస్ కన్వేడ్ యువర్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ టు తెలుగు స్పీకింగ్ పీపుల్. దానికి ఇటు మన ఉదయమిత్ర గారిని, ఆయనని అభినందిస్తూ, ఆయన మాలో భాగమే పాలమూరు అధ్యయన వేదికలో ఆయన సభ్యుడు, అలాంటి సభ్యుడు ఉండడము సంస్థకు ఎప్పుడైనా గర్వకారణమే. అండ్ మౌనిక, అఫ్కోర్స్ ఐ డు నాట్ నో హౌ టు కాంప్లిమెంట్ యూ, బికాస్ I, as a human being, I am not a poet, I am not a student of literature, and I am afraid of poetry. Normally, when somebody gives a poetry book, na koncham bhayam estundi poetry chadavalante. Kani konni poetry poem books evaitunnayo avi enduko chadutunte sare poetry is also ante chaala powerful expression of human emotions. Perhaps it is a concentrated expression of ది హ్యూమన్ యూనో ఎమోషన్స్, ఇట్స్ ఎ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఐఎమ్ రియలీ ఆనర్డ్. ఐ డింట్ నో దట్ ఐ వాస్ టు రిలీజ్ దిస్ బుక్.
మా ఉదయమిత్ర కమ్యూనికేషన్ కొంచెం ఇంత పవర్ఫుల్గా చేయగలిగినవాడు కానీ నేను ఇక్కడ ఏం చేయాలో చెప్పలేదు, ఏం మాట్లాడని చెప్పలేదు, పుస్తకాన్ని లూజ్ రమ్మన్నాడు వచ్చాము. కానీ దిస్ ఎ గ్రేట్ ఆనర్, ఐ పర్సనలీ ఫీల్ వెరీ ఆనర్డ్ టు రిలీజ్ ద బుక్ అండ్ టు స్పీక్ ఆన్ దిస్ సెగ్మెంట్. అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు చూస్తున్నాను.